మండలిపై శేషకల్పమున బరుండి ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమును మన మనసులకు హత్తుకుని పోయేలాగా వివరించి శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడు శేషదల్పసాయిగా ఆదిశేషునిపై పరుండి వెలువొందుచున్న జగన్నాథుడైన శ్రీహరిణిగాంచి ఆశ్చర్యముతో కూడుకున్నవాడై పరంధాముడైన హరిని ఈ విధముగా కీర్తించారు. ఈ మనోహర రూపమును ప్రతివారు కనులు మూసుకుని మనసులో ఆ రూపమును కొద్దిసేపు నిలుపుకోగలిగితే అదే ధ్యానము అవుతుంది. వరపీత కౌసేయ పరిధాన కాంతి సంధ్యాంబుదరుచి నిశ్చయంబుగా కమనీయ హేమ సంకలిత కిరీటంబు రమణ కాంచన శిఖరంబుగా మౌనిత మౌక్తిక మాలికారుచి సానుపతిత నిర్జర పరంపరలుగా చెలువందు నవతుల సీదామకములు లాలిత తట ఔషధీలతలుగా వరభుజంబులు నికటస్థ వంశములుగా పదములంగణ పాద ప్రచయములుగా లలిత గతి నొప్పు మరకతాచల విడంబితాత్మదేహంబుగలుగు మహాత్ము హరిని. ఆదిశేషునిపై శేషకల్పసాయిగా పరుండిన శ్రీ మహావిష్ణువు ధరించిన పీతాంబరము అనగా పట్టు వస్త్రము యొక్క సంధ్యాకాలములో ఉన్న మేఘముల కాంతిలాగా ప్రకాశిస్తున్నది. ఆయన శిరసుపై అలంకరింపబడిన బంగారు కిరీటము మేరు పర్వత శిఖరము వలె ఉన్నది. ఆయన తన గళమున ధరించిన ముత్యాల హారములు కొండలపై నుండి లోయలలోనికి దుముకుచున్న జలపాతముల వలె ఉన్నవి. పరంధాముని మెడలో ఉన్న తులసీదళములు సెలయేళ్ల తీరములో నెమ్మదిగా కదులుచున్న ఔషధీల తరలాగా ఉన్నాయి. ఆయన యొక్క చతుర్భుజములు సెలయేటి తీరమున గల వెదుళ్లలాగా ఉన్నాయి. ఈ విధముగా జగన్నాథుడైన విష్ణుమూర్తి ప్రకృతిలోని అనేకములైన శోభలతో కూడిన మరకత పర్వతము వలె ప్రకాశించుచున్నాడు. హారకలాప పుష్ప నిజయంబుల జంచదనర్ఘరత్న కేయూర కరాంగుళీయక మహోజ్వల బాహు సహస్ర శాఖలొప్పారగ చూడనొప్పి భువనాత్మక లీల అదృష్టమూల విస్ఫారిత భోగవేష్టిత విభాసిత చందన భూరుహాకృతి. అనేకములైన హారములు మరియు అనేక విధములైన ఆభరణములను ధరించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఒక చందన వృక్షము వలె కనపడుచుండగా అమూల్యమైన మణులచే కూర్చోబడిన ఆయన అనేకమైన భుజములు ఆ చందన వృక్షమునకు తరుశాఖల వలె కనిపించుచున్నవి. తన పడగలను శ్రీహరికి ఛత్రము వలె పట్టుకున్న ఆదిశేషుడు చందన వృక్షమునకు చుట్టుకున్న సర్పము వలె కనిపించుచున్నాడు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో.